చంద్రప్రదేశ్ ఊర్లేడు పచోటి దర్శనం ఉన్నాడు ఆడోళ్ళు కానీ మగోళ్ళు కాంచి ఆ సురేష్ ఈసారి చిల్లు కూడా గెలవడు ఇప్పుడు అదే మాట చెప్పి నాడు కూడా ఎక్కడ కాదు వచ్చే చంద్రబాబు ఈసారి పొత్తు గెలపని సరే 120 సీట్లే చంద్రబాబు గెలుస్తాడు ఎక్కడ ఈ మాలపల్లి కాదు దిప్రాంతం ఇండియా ఆంధ్ర మొత్తం చేసే చంద్రబాబుకి ఉంది అదే మాట చెప్పుకోపోయి బెమ్మం గారు ఏర్బెమ్మం గారు మొత్తం మేము కమిటీ సభ్యులం మేము మాకు ఆచార్యం మేము మాకు మొత్తం ఒకటేను మాకు మేము ఆచార్యం మేము మాకు మొత్తం ఒకటేను చంద్రబాబు మాకు ఎవరు నాణ్యత మాకు జగన్ మాకు న్యాయం చేసిండు కొద్దిగా పల అది అంతేగాని మాకు టీడీపీ మాకు వర్గం లేదు మాకు పార్టీ ఫీలింగ్ లేదు ఎవరు పార్టీ ఫీలింగ్ లేదు మేము ఆచారం మేము మేము ఆచారము అంటే పేపర్ ఇలా మొత్తం పడుతుంది అది ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఇది జగన్ మంచి జగనము చంద్రబాబు జగన్ మంచిది అది అది అంటే మేము ఇదిగో ఏదో ఇదిగో ఏదో చంద్రబాబు పుట్టిన మేము మేము గ్రామాల్లో మేము అది మేము మాకు ఒకటి మాకు పార్టీ ఫీలింగ్ మాకు అవసరం లేదు మాకు అది మాకు అది థ్యాంక్ యూ అన్న నమస్కారం అండి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు జగన్ గారు బాగా చేస్తున్నారు సో మరి చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఏం చేయలేదు జగన్ గారు వచ్చాక బాగా చేస్తున్నారు పింఛన్లు కానీ పిల్లలకు కానీ పథకాలు కానీ ఓకే మరి గెలుస్తాడంటావా నెక్స్ట్ అంటే చంద్రబాబు గారు మేము ఓడిస్తామని చెప్పేసి అంటున్నాడు కదా పొత్తులు పెట్టుకొని ఓకే ఆయన మాటలు నమ్మరు జగన్ గారి మాటలే నమ్ముతారు మాట అంటే చేస్తాడు జగన్ గారు ఓకే సో మా అందుకే జగన్ గారు నమ్ముతున్నారు ఓకే థ్యాంక్ యూ ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారండి అదే కొన్ని మంచి పనులు చేశారు ఇప్పటికి అనుకున్నాము మొన్న ఏదో ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈయనకు ఆయన ఎర్రగొండపాలెం వచ్చినప్పుడు సురేష్ వచ్చి మా నాది ఇక్కడ చేయడానికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలని మమ్మల్ని తిట్టారు కదా తల్లిదండ్రులను తిట్టారు అంటే ఇంక వాళ్ళు తక్కువ కులాల వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన సురేష్ మాట్లాడటం బాగాలేదని అది ఒకటి మేము అనుకున్నాం సరే చంద్రబాబు నాయుడు ఈయన వస్తే జగన్ వస్తే పర్వాలేదు అనుకున్నాం ఇంకా ఆయన వస్తే ఏంటంటే దానికి మనం ఏం చేయలేము సో మీకైతే జగన్ గారే రావాలి అనుకున్నాం నమస్కారం అమ్మ ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాగుందా పింఛన్ తీసుకుంటున్నావా ఎంత తీసుకుంటున్నావు వస్తున్నా ఇంటికి వచ్చి ఇస్తున్నారా ఇంతకు ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా తీసుకున్నావు ఎట్లా తీసుకున్నావు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చారా లేకపోతే నువ్వు పోయి తెచ్చుకున్నావు ఏది బాగుంది నీకు ఇదే బాగుందా సో మరి జగన్ గారు గెలుస్తాడు అంటావా నెక్స్ట్ గెలుస్తాడా సరే బాగుందా జగన్ గారి పరిపాలన అంతా నచ్చిందా నీకు పింఛన్లు ఇవ్వడం పథకాలు ఇవ్వడం బాగుందా అంతా ఓకే మరి థ్యాంక్ యూ అసలు